శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. డిఆర్ఐ అధికారుల సోదాల్లో దోహా నుండి వస్తున్న ప్రయాణికురాలి దగ్గర భారీగా డ్రగ్స్ దొరికాయి. 53 కోట్ల రూపాయల విలువ చేసే 8 కేజీల హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. జాంబియా దేశానికి చెందినటువంటి ఒక మహిళా ప్యాసింజర్ వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఒక మెసేజ్ ని అయితే అందించారు. దోహా నుండి వస్తున్నటువంటి మహిళను తనిఖీ చేస్తున్నటువంటి క్రమంలో తనిఖీల్లో భారీగా హెరాయిన్ కు సంబంధించినటువంటి నిషేధిత డ్రగ్ బయటపడింది. దాని విలువ 53 కోట్ల రూపాయల విలువ చేసేటువంటిది ఉంటుంది. 8 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారులు చెప్పారు. మహిళను ప్రస్తుతానికి అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ తర్వాత ఆ మహిళ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా తీసుకొచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొస్తుంటే ఆమెను పట్టుకున్నారు, ఆమె తీసుకొస్తున్నటువంటి వస్తువులు ఎక్కడ దాచిపెట్టింది అనేటువంటిది కూడా పూర్తి వివరాలు ప్రెస్ నోట్ ద్వారా తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు చెన్నై ఎయిర్పోర్ట్ లో కూడా భారీగా మాదక ద్రవ్యాలు హెరాయిన్ ని పట్టుకున్నారు. అయితే ఒకే టైంలో ఇటు హైదరాబాద్ లో అటు చెన్నైలో రెండు చోట్ల ఈ హెరాయిన్ దొరకడం, ఇద్దరు కూడా వేరే ఆఫ్రికన్ కంట్రీకి సంబంధించినటువంటి మహిళలు కావడంతో కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఈ హెరాయిన్ సప్లై కోసమే తీసుకొచ్చినట్టుగానే తెలుస్తోంది. పెద్ద ముఠాగా భావిస్తున్నారు. జోహన్నెస్ బార్గ్ నుండి చెన్నై వచ్చిన ఆఫ్రికన్ లేడీల దగ్గర 70 కోట్ల విలువ చేసేటువంటి 10 కేజీల మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు చెన్నై కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మాదక ద్రవ్యాలను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచినటువంటి లేడీలు మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు గుర్తుపట్టకుండా ఘాటైనటువంటి స్ట్రెయిన్ కూడా దానిపైన కొట్టడం జరిగింది. దాంతో ఎటువంటి స్మెల్ రాకుండా గుర్తుపట్టేందుకు ఆ స్ట్రెయిన్ కొట్టినట్టుగా గుర్తించారు. సౌత్ ఆఫ్రికా నుండి మోసుకొని వచ్చినటువంటి మాదక ద్రవ్యాలను తరలించే యత్నం చేసినటువంటి నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వీల్ చైర్ లో కూర్చొని పెట్టుకుని అక్కడి నుంచి పక్కకు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఒక లేడీ వీల్ చైర్ లో కూర్చోవడం, మరొక లేడీ నెట్టుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఆపి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు కస్టమ్స్ అధికారులు. ఎందుకు వీల్ చైర్ లో ఉన్నారన్నటువంటిది అడిగినటువంటి సందర్భంలో తనకు నీరసంగా ఉందంటూ మరో లేడీ సమాధానం చెప్పింది. అయితే ఆ లేడీ ఇద్దరిని కూడా పక్కకు తీసుకొచ్చి ఇద్దరిపై అనుమానం వచ్చి రావడంతో వారిద్దరిని కూడా చెక్ చేశారు కస్టమ్స్ అధికారులు. వారిది వారు చెప్తున్నటువంటి సమాధానం ఎక్కడ కూడా సరైనటువంటి పొంతన లేకపోవడంతో తమదైన స్థాయిలో ప్రశ్నించగా పూర్తి స్థాయిలో గుర్తు తీశారు. దీంట్లో మొత్తం ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో ఉన్నటువంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు లేడీలను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతానికి అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు ఎవరి కోసం తెచ్చారు అనే సమాచారాన్ని అయితే ప్రస్తుతానికి కూపిలాగుతున్నారు కస్టమ్స్ అధికారులు. దీని వెనక ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఓవైపు చెన్నై ఎయిర్పోర్ట్ లో ఇంత పెద్ద ఎత్తున 70 కోట్ల విలువ చేసేటువంటి 10 కేజీల హెరాయిన్ దొరకడం, ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో 53 కోట్ల విలువ చేసేటువంటి 8 కేజీల హెరాయిన్ దొరకడం, వీళ్ళిద్దరు కూడా సౌత్ ఆఫ్రికన్ సంబంధించినటువంటి లేడీస్ కావటం, వీళ్ళ ద్వారానే ఈ అక్రమ రవాణా కొనసాగుతుందనేటువంటిది గుర్తించారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సంబంధించి చాలా సందర్భాల్లో మనం హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, ఈ ఎయిర్పోర్ట్లలో చూసినప్పుడు పూర్తిగా ఆఫ్రికన్ లేడీస్ ని ఉపయోగించుకొని వారి ద్వారా సప్లై చేయటం, అమ్మటం, కొనటం ఇది పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ కరోనాతో పూర్తి స్థాయిలో ఫ్లైట్లు బంద్ కావటం, అదేవిధంగా వస్తున్నటువంటి వారిని పూర్తిగా వారికి చెక్ చేసేటువంటి క్రమంలో కేవలం ఇక్కడ కరోనా పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్ల ద్వారానే పంపిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు కొంత డిఆర్ఐ అధికారులు అప్రమత్తంగా ఉండరు అనేటువంటి నేపథ్యంలో బ్యాగ్ కింది భాగంలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్లాస్టిక్ కవర్తో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్లేస్ లో ఈ డ్రగ్స్ ను తీసుకొచ్చారు. పూర్తిగా అనుమానం రాకుండా దీని అంతటినీ కూడా బ్యాగ్ కింది భాగంలో ఏర్పాటు చేశారు. అది గుర్తుపట్టకుండా స్ప్రే కొట్టారు. ఇది పూర్తి స్థాయిలో ఒక
ప్రొఫెషనల్ గా డ్రగ్స్ సరఫరా చేసేటువంటి గ్యాంగ్ పనిచేసేటువంటి మాత్రం చెన్నై కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు. ఇటు హైదరాబాద్ డిఆర్ఐ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. రెండు గ్యాంగ్లు ఒకటే, ఇద్దరికి సంబంధించినటువంటి గ్యాంగ్ ఒకటే ఉన్నటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది, విచారణలో పూర్తి వివరాలు అయితే బయటపడే అవకాశం కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ మీదుగా ఉమ్మడి మహబూబ్ నగర్.